హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలలో బస్తీలలో ఎవరికైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, వాళ్ళందరినీ కూడా మియాపూర్లో ఉండే భూములను మీరు ఆక్రమించుకోండి. ఒకవేళ పేదల భూములను ఆక్రమించుకుంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు వాళ్ళని ఖాళీ చేయించడానికి వస్తే మేము వస్తాం, తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. లేకపోతే మియాపూర్ భూములన్నీ ప్రభుత్వం గోల్డ్ స్టోన్ ప్రసాద్ కు కట్టబెడుతుందని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణంపై టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సెక్షన్ 8 ప్రకారం నగరంలోని భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని టీటీడీపీ నాయకులు అన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లే కానీ, పంజాగుట్ట కొడలు ఉండేటువంటి సీసీ ఫుటేజ్లే కానీ, నమస్తే తెలంగాణ కార్యాలయం దగ్గర అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్రినిటీ సంస్థ దగ్గర ఉండేటువంటి అన్నింటి కూడా సీజ్ చేయాలని చెప్పండి. రేపు విచారణలో సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని చెప్పండి. మియాపూర్ భూ కుంభకోణం కేసులో ఉప ముఖ్యమంత్రి బినామీలు, అనుచరులు ఉండడం వల్లే దీనిపై సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. దాదాపు 700 ఎకరాల కుంభకోణం జరిగి 15 రోజులు గడిచినా ఇంతవరకు ఒక్క ప్రభుత్వ అధికారి కూడా అక్కడికి వెళ్లలేకపోగా కనీసం ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.